ఏనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనకుండా బ్రిటిషోడి ఎంగిలి మెతుకులకు ఆశపడిన మతోన్మాదులు, దేశద్రోహులు, నేడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవు, ఆజాదు ఇలాంటి అనేక మంది స్వతంత్ర ఉద్యమ వీరులను ఓట్ల కోసం, చరిత్రను తప్పుదారి పట్టించడం కోసం వారికి దండలేసి అమరవీరుల నిజమైన వారసులుగా పోజు పెడుతున్నారు. స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషోడి పక్కన చేరిన సవర్కర్ ను కూడా వీర సవర్కర్ అని భగత్ సింగ్ తో పోల్చుతున్నారు. సవర్కర్ దేశం కోసం ప్రత్యక్షంగా పోరాడి ఏం జైలుకు వెళ్లలేదు. 1909 జులై 1న ఒక బ్రిటిష్ అధికారిని చంపడానికి తుపాకీ ఇచ్చినందుకు లండన్ లో అరెస్టు చేస్తే ఇండియాకు తీసుకువస్తుంటే ఫ్రాన్స్ తీరంలో తప్పించుకోబోయాడు. తర్వాత ఇండియాలో 60 రోజులు విచారణ జరిగి 1910 డిసెంబర్ 24న సవర్కర్ కు యావజీవ ఖైదు శిక్ష విధించారు. దాంతోపాటు ఆయన ఆస్తులు స్వాధీనం పరచుకోవాలని శిక్ష పడింది. నాసిక్ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన ఏఎంటి జాక్సన్ ను ఒక థియేటర్ వద్ద 1909 డిసెంబర్ 29న హత్య చేశారు. జాక్సన్ కేసులో కూడా సవర్కర్ పాత్ర ఉందని జీవితకాలం 50 సంవత్సరాల పాటు అండమాన్ లో ఉండేలా మరో శిక్ష విధించారు. ఈ హత్యలలో పథకం వేసి ఆయుధాలు ఇచ్చి వెనక నుండి నడిపించాడు గాని వారిని ఎదుర్కోవడానికి వెళ్లే ధైర్యం చేయలేదు సవర్కర్. ఇది విప్లవ నాయకుని లక్షణం కాదు. అసలు ఈయన విప్లవ నాయకుడే కాదు, కానీ శిక్ష పడి అండమాన్ కు తరలించిన తర్వాత సంవత్సరం తిరిగేలోగా బ్రిటిష్ వాడికి క్షమాభిక్ష లేఖ రాశాడు. కానీ భగత్ సింగ్ దేశం కోసం పోరాడిన విప్లవ నాయకుడు. ఢిల్లీ సెంట్రల్ హాల్ లో బాంబులు వేయడానికి భగత్ సింగ్ ను వద్దని, మీరు వెళితే ఉద్యమానికి తీవ్ర నష్టం జరుగుతుందని తన సహచరులు చెప్పినా ముందుండి నడిపించే నాయకుడిగా ఎవరికి ప్రాణహాని లేకుండా బాంబులు వేసి పారిపోయే అవకాశం ఉన్నా పారిపోకుండా అక్కడే నిలబడి నినాదాలు చేస్తూ దేశం కోసం ఎలా పోరాడాలో నిరూపించిన భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్. కానీ సవర్కర్ లాగా వెనక నుండి ఇతరులను బలి చేయలేదు. సవర్కర్ లాగా పారిపోయేందుకు కూడా అవకాశం ఉన్నా పారిపోలేదు. 1913 నవంబర్ 14న మరో లేఖ రాశాడు సవర్కర్. ఆ లేఖలో, దయతో నన్ను విడుదల చేస్తే బ్రిటిష్ కు నమ్మకంగా ఉంటాను, నేను విడుదల అయిన తర్వాత బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఏనాడు పోరాడను అని హామీ ఇచ్చాడు. కానీ భగత్ సింగ్, బ్రిటిషు పరణ బుక్కులు ఎవరైనా వారి దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన మహావీరుడు భగత్ సింగ్. అలాంటి భగత్ సింగ్ కు సవర్కర్ కు పోలికెక్కడ? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన నా బాట తప్పని సవర్కర్ చెబితే నా దేశం కోసం, నా మాతృభూమికి బ్రిటిష్ వాడు వేసిన సంఖ్యలను తెంచడానికి బ్రిటిష్ కు వ్యతిరేకంగా నేను ఎంచుకున్న బాట నాది సరైనదే అని ప్రకటించాడు భగత్ సింగ్. సవర్కర్, నా విడుదల నా అనుచరులకు సంతోషం కలిగిస్తుంది. వారు బ్రిటిష్ కు విధేయులుగా ఉంటారు. నేను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న యువకులను తిరిగి వెనక్కి రప్పిస్తాను. మీరు కోరిన స్థాయిలో మీ బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని బ్రిటిష్ వాడికి సవర్కర్ మోకరిల్లితే భగత్ సింగ్ మాత్రం, పోరాటం నాతో అంతం కాదు, నా శరీరాన్ని నాశనం చేయడం ద్వారా ఈ దేశంలో తాము సురక్షితంగా ఉండగలమని బ్రిటిష్ వారు భావిస్తున్నారు. వారు నన్ను చంపివేయవచ్చు, కానీ నా భావాలను అణచలేరు. నా భావాలు బ్రిటిష్ వారిని వెంటాడుతాయి. దానితో చివరికి వారు ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుందని ధైర్యంగా ప్రకటించిన వీరుడు భగత్ సింగ్. మాతృభూమి పట్ల నాకున్న ప్రేమ నా మరణం తర్వాత కూడా నా హృదయాన్ని వదిలిపోదు, దాని సువాసన నా చితి భస్మంలో సహితం ఉంటుందని ప్రకటించిన భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్. నన్ను జైల్లో ఉంచినందుకంటే విడుదల చేస్తేనే ఎక్కువ ప్రయోజనమని, ప్రభుత్వానికి దారి తప్పిన పుత్రుడు తిరిగి తల్లిదండ్రుల వంటి బ్రిటిష్ ప్రభుత్వం గడపదొక్కడం తప్ప మరెక్కడికి పోగలడు అని క్షమాభిక్ష లేఖలో సవర్కర్ అడుక్కుంటే భగత్ సింగ్ మాత్రం తన తండ్రి కిషన్ సింగ్ క్షమాభిక్ష లేఖ పెడతానా అంటే బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరడం ఏమిటి నానా అంటూ దాన్ని తిరస్కరిస్తూ తండ్రికి లేఖ రాశాడు. తన మాతృభూమి కోసం, తన మాతృభూమి దాస్య శృంఖలాలను తెంచడానికి భారతీయుడు ఎలా బలిదానం చేసుకోగలడో బ్రిటిష్ వారికి తెలియజేస్తాను. ఒక విప్లవకారుడు తన ఆశయాల కోసం నిబద్ధతతో ఎలా బలిదానం చేయగలడో చూపిస్తానని ప్రకటించిన వీరుడు భగత్ సింగ్. సవర్కర్, నేను రాజకీయ ఖైదీని, నాకు కొన్ని ప్రయోజనాలు కల్పించండి, నా పట్ల మంచిగా వ్యవహరించండి అని దేహి అని బ్రిటిష్ వాడిని అడుక్కుంటుంటే భగత్ సింగ్ తన కోసమే కాదు ఖైదీలందరి కోసం, వారి హక్కుల కోసం విరార దీక్ష చేపట్టి సౌకర్యాలు సాధించిన నాయకుడు భగత్ సింగ్. నేను యుద్ధ ఖైదీని ఆ విధంగానే పరిగణించి ఉరి తీయడానికి బదులు నన్ను తుపాకీతో కాల్చి చంపమని గుండెకే గుండెను ఎదురు పెట్టి నిలబడ్డ భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్. ఫిట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే యువకులు ఉద్యోగాలకు రాజీనామాలిచ్చి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటం తప్పని,
బ్రిటిష్ సైన్యంలో చేరమని దేశమంతా తిరిగి ప్రచారం చేసిన ఘనుడు సవర్కర్ పిలవని పేరు అంటానికి వెళ్లినట్టు బొంబాయిలో లార్డ్ లిన్లిత్గో వద్దకు పోయి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎలా నీరు గార్చాలో సలహాలిచ్చి దేశానికి ద్రోహం చేశాడు సవర్కర్. కానీ భగత్ సింగ్ యువకులు విప్లవ సందేశాన్ని దేశం మూలమూలలకు చేర్చాలి, మురికి వాడల్లోనూ పల్లె సీమల్లోనూ శిథిలావస్థలోని పూరిపాకల్లో బతుకు లీడ్చే కోటాను కోట్ల భారతీయుల్లో విప్లవ చైతన్యం తీసుకురావాలి. ఆ విధంగానే మనకు స్వతంత్రం సిద్ధిస్తుంది. ఒక మనిషిని మనిషి దోచుకునే అవకాశం లేకుండా పోతుంది. దేశానికి పట్టుకొమ్మలు మీరే, నిజమైన శక్తి మీరే. నిద్రిస్తున్న సింహాలారా లేవండి, లోకమంతా అన్యాయం నిండి ఉంటే రా ఎదుర్కొని పోరాడదామని యువకులకు పిలిపించాడు ఆ రోజు స్వతంత్రం కోసం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, ఆయన అనుచరులను పనికిరాని త్యాగమూర్తులని ఎద్దవ చేసిన ఘనుడు సవర్కర్. అవును, లేఖలో నీకు నీవు చెప్పుకున్నట్లుగా నీలాగా బ్రిటిష్ పుత్రులు కాదు కదా సవర్కర్, భగత్ సింగ్, ఆయన అనుచరులు భరతమాత ముద్దు బిడ్డలు. అలాంటి వారు మీకు పనికిరాని త్యాగమూర్తులాగే కనిపిస్తారు. స్వాతంత్రం తర్వాత కూడా జాతీయ పతాకాన్ని రాజ్యాంగాన్ని అంగీకరించమని ప్రచారం చేసిన ఘనుడు ఈయన. గాంధీ అత్యానేరంతో సంబంధం ఉన్నదని సవర్కర్ ను అరెస్టు చేస్తే మళ్ళీ 1950లో అప్పటి కేంద్ర హోంమంత్రికి విన్నపం చేస్తూ అలాగే మెజిస్ట్రేట్ కు కూడా క్షమాపత్రాన్ని సమర్పించిన ఘనుడు సవర్కర్. నేడు అలాంటి సవర్కర్ కు బీజేపీ మన పార్లమెంటులో ఆయన ఫోటో పెట్టి గౌరవించి అండమాన్ విమానాశ్రయానికి అతడి పేరు పెట్టి వీర్ సవర్కర్ అని పొగుడుతున్నారు. విచిత్రం ఏమంటే చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు ఉంటే ఆ పేరును తీసి మంగళసేన్ విమానాశ్రయంగా పేరు మార్చే ఘనత కూడా ఈ బీజేపీ ప్రభుత్వాలదే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ఇంతకు సవర్కర్ లో ఏమి ఉంది? మహత్తర జాతీయవాద ఉన్నతమైన దూరదృష్టి ఉందా? త్యాగముందా? సాహసమా? మేధోశక్త? ఉన్నత స్వభావమా? ఏమున్నాయి? కేవలం బ్రిటిషోడికి సలాం చేయడం, అత్యలు చేయడానికి కుట్రలు పన్నడం, దేశానికి ద్రోహం చేయడం తప్ప ఏముంది? మీరే చెప్పండి.